नेल्लूर जिला एसपी भास्कर भूषण आदेश मेरे को सुफारीलु तीसुकोनी नेरालकु पाल्पडिन गज दोंगलु हरीश रेड्डिनी अतनि सहचरुलनु कोवूरु पोलीसुलु चाकचक्यंगा अरेस्ट चेशारु। वीरिपै पदुल संख्यलो चोरी केसुलु बेदिरिंपुलु दाडुल केसुलु उन्नायनि चेप्पारु। నెల్లూరులో కొన్ని రోజుల క్రితం ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది। ఈ కేసులో ప్రధాన ముద్దాయి హరీష్ రెడ్డి మరో నలుగురు ఉన్నారు। ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించి బాలుని తమ తల్లిదండ్రులకు అప్పజెప్పారు। ఈ క్రమంలో ప్రధాన ముద్దాయి అయినటువంటి హరీష్ రెడ్డి రిమాండ్ లో ఉంటూ హాస్పిటల్ కి పోవాలని సిబ్బందిని కోరి పర్మిషన్ తీసుకొని జైలు నుంచి హాస్పిటల్ కి వెళ్ళే క్రమంలో పోలీసుల కళ్ళు గప్పి పరారయ్యాడు। ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచిన నెల్లూరు జిల్లా రూరల్ డిఎస్పి కోవూరు ఎస్ఐ కృష్ణారెడ్డి ప్రత్యేక టీంలు ఏర్పరుచుకొని ఈ గజ దొంగల మూటాను చాకచక్యంగా పట్టుకున్నారు। వీరి వద్ద నుంచి ఒక కారు సీజ్ చేశారు। పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్న గజ దొంగను అతని సహచరులను అరెస్ట్ చేయడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు। పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం। ఈ రోజు ఒక సంచలనమైనటువంటి కేసు విషయంలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది। ఇటీవల కాలంలో నెల్లూరు టౌన్ లో మాగుంట లేఅవుట్ లో చిన్న పిల్లలు ఆడుకుంటుంటే ఆ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఒక ఈ కరుడుగట్టినటువంటి మంద హరీష్ రెడ్డి అతను టీచర్స్ కాలనీ కావల్లో ఉంటాడు। ఇతను సొంత ఊరు వచ్చి నరసింహ కొండ పక్కన ఉండేటువంటి చిన్న గ్రామం, ఆ గ్రామం నుండి వాళ్ళ నాన్నకి మూడు లారీలు ఉన్నట్టు తెలిసింది। అలాంటి కుటుంబంలో ఉండేటువంటి మంద హరీష్ రెడ్డి అతను నేర చరిత్రకు ఎలా స్టార్ట్ చేసినావు అంటే అతను ఫస్ట్ తన యొక్క నేర చరిత్రను లారీ టైర్లతోటి స్టార్ట్ చేశాడు। అట్లా అదేవిధంగా లారీ టైర్లు, లారీలు తీసుకోవడం, కాలు తీసుకోవడం, కిడ్నాపులు, వీటన్నిటిలోనే అనేక రకాల దొంగతనాలు, వీటన్నిటిలోనే పాల్గొని ఇప్పటి సుమారు 12 నుండి 14 కేసుల వరకు అతని మీద పోలీస్ దర్యాప్తులు బయటపడినాయి। ఇతను ఇటీవల కాలంలో చిన్నపిల్లలు తీసుకొని పోతే వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎక్కువ డబ్బును వసూలు చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేసినటువంటి ఉద్దేశం దురుద్దేశంతో ఇతను మరొక ముగ్గురు కలిసి ఇటీవల కాలంలో పన్నాగం పడడము, ఆ చిన్నపిల్లవాడు కేకలు పెట్టగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళు పట్టుకొని ఆ ముద్దాయిలను దర్గామిట్ట పోలీస్ స్టేషన్కు అప్పచెప్పడము, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు వెనువెంటనే డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీములు ఏర్పడి వాళ్ళందరినీ పట్టుకొని జైలుకు పంపించడం జరిగింది। ఆ విషయం అందరికీ తెలుసు। అందులో ప్రధాన నిందితుడైనటువంటి మంద హరీష్ రెడ్డి జైలుకు వెళ్ళినాడు, సబ్ జైలుకు సెంట్రల్ జైలుకు వెళ్ళి సెంట్రల్ జైల్లో తనకు గుండెపోటు ఉందని చెప్పి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో తీరడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్కాట్రీలో యొక్క కళ్ళు కప్పి ఇటీవల కాలంలో పారిపోయి తను కోవూరు మండలం జమీ రోడ్డు పాలనందు ఒక కారు నిలబెట్టింటే ఇటియాస్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వైట్ కలర్ కారు, దాదాపు 6 లక్షలు విలువైనటువంటి కారును దొంగలించుకొనిపోయినాడు। ఆ దొంగలించుకొని పోవడం ఎట్లంటే అతను కారు కావాలని చెప్పి ఉద్దేశం తీసుకొని డ్రైవర్ని యొక్క దృష్టిని మళ్లించి తన కారు దొంగలించుకొని తను, రాయపు మోహన్ కృష్ణ, సన్నా శ్రీకాంత్ రామకోటయ్య, శేషం మాల్యాద్రి వీళ్ళందరూ నగరకొత్తూరు, రామలింగాపురం, ముత్యాలపాలెం, మనుబోలు మండలం, గురువిందపూడి, తర్వాత ఇద్దరికి ఒక ఆమెతోటి సంబంధం ఉంది, ఆమె పేరు కట్టారేవతి, ఎన్టీఆర్ నగర్, నెల్లూరు, వీళ్ళంతా మళ్ళా కుమ్మకి ఈ దీంట్లో ఒక స్కెచ్ చేసుకొని పోలీస్ ఎస్కాట్ చాకచక్యంగా తప్పించుకున్న వ్యక్తి మళ్ళీ ఈ కారును దొంగతనం చేసి హైదరాబాదు, తర్వాత బెంగళూరు అనేక ప్రాంతాల్లో తిరిగి పోలీసులకి కళ్ళు గప్పి తిరుగుతున్నాడు। ఈ కేసు వెనువెంటనే స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి గారికి తెలియగానే పోలీసు మా పై అధికారులకు తెలిపి ఈ థెఫ్ట్ కేసు ఒకటి నమోదు చేయడం, ఈ కేసును చాకచక్యంగా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక టీములుగా ఏర్పడి భాస్కర్ భూషణ్ ఐపీఎస్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మొత్తం ఈ జిల్లాను, అలా తర్వాత హైదరాబాద్, మన పక్కనటువంటి తెలంగాణను, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు, ఈ మూడు రాష్ట్రాల్లోనూ అలర్ట్ చేయడం, మనకున్నటువంటి యాప్స్ ద్వారా, పెరిగినటువంటి టెక్నాలజీ ద్వారా వీటందరినీ కలిపి ట్రాకింగ్ చేసి వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు కనుకొని ఈ దొంగతనం జరిగి తర్వాత పోలీస్ కస్టడీ తప్పించుకుని తిరుగుతున్నటువంటి మంద హరీష్ రెడ్డి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు, సిబ్బంది, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళ పేర్లు ఇస్మాయిల్, జబీబుల్లా, మూర్తి, చంద్ర, ఉమర్పిసి, శృతి గారు, తర్వాత 19th అడ్డర్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, తిరుపతి, మహేందర్ రెడ్డి, తర్వాత చింతం కృష్ణారెడ్డి మన స్థానిక ఎస్ఐ గారి యొక్క
ఆధారంలో వీళ్ళంతా టీములుగా వెళ్ళడం ఎంతో చాకచక్యం పట్టుకొని ఈరోజు వాళ్ళని అంటే నిన్నటి రోజు జామాయిల చెట్లు తోపని ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి కాలనీ పెన్నార్ ఎవరు కానుకుంటున్నటువంటి దగ్గర ఈ కారును దాచిపెట్టారని చెప్పి ముద్దాయిని పట్టుకుంటానే మంద హరీష్ రెడ్డి చెప్పినటువంటి కన్ఫెషన్ మేరకు ఈ కారును స్వాధీనం చేసుకుని మరి ఈ సెల్ ఫోన్ ఆ కారులో డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి నుంచి 15,000 విలువైనటువంటి సెల్ ఫోన్ కూడా దొంగిలించినాడు. దాన్ని ఇంకో సెల్ ఫోన్ కూడా రికవరీ ఇతనికి ఎవరైతే మొదటి ముద్దాయికి తీయించాడో ఈ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ని అక్కడ బయట ఉన్నటువంటి కారును కూడా స్వాధీనపరుచుకొని ఎంతో చాకచక్యంగా అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలో ఈ కేసును సంచలన లేపినటువంటి ఈ రెండు కేసుల్లోని ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారిని నామారి సిబ్బందిని ఎస్పీ గారు సెట్ ద్వారా కూడా చాలా అభినందించారు.